అలైకు వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇస్లాంలో నమాజులో కానీ ఖురాన్ చదివేటప్పుడు కానీ సజ్జాయే తిలావత్ అని ఉంటుంది. ఈ యొక్క సజ్జాయే తిలావత్ అంటే ఖురాన్ చదువుతూ ఉన్నప్పుడు సజ్జా ఆయత్ తర్వాత చేసే సజ్జాలో దువా ఉంటుందన్నమాట. ఈ దువాలో సజదా వజుహియా లిల్లది అనేటటువంటి దువా ఉంది. దీని యొక్క అర్థం తెలుగులో చూసినట్లయితే కనుక, వినే మరియు చూసే అవయవాలను వెలికి తీసిన వాణి కోసం నా యొక్క ముఖము సజ్దా చేసింది. వినే మరియు చూసే అవయవాలను ఈ యొక్క ముఖాన్ని చేసినటువంటి ఆ యొక్క సృష్టికర్తకు నా యొక్క ముఖము సజ్దా చేసింది. అత్యుత్తమ సృష్టికర్త అయిన అల్లా ఎనలేని శుభాలు కలిగిన వాడు, అల్హమ్దులిల్లా. దీని యొక్క అర్థం అన్నమాట ఆ దువా యొక్క అర్థం. ఇక ఇంకొక దువా కూడా ఉంది, అదేమిటంటే అల్లాహుమ్మ తుబ్లీ బీహా ఇందక అనేటటువంటి ఒక దువా ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ అల్లా, ఈ సజ్దాకు బదులుగా నీ వద్ద నాకు ప్రతిఫలాన్ని వ్రాసి పెట్టు, దీని ద్వారా నా పాపముల భారాన్ని తొలగించు, దాన్ని నా కోసం పుణ్యాల రాశిగా చెయ్యి, మరియు నీ దాసుడైన దావూద్ అలస్లాం వద్ద నుంచి స్వీకరించినట్లు నా నుండి కూడా అలాగే స్వీకరించు. ఆమీన్. అల్హమ్దులిల్లా. ఈ యొక్క దువా యొక్క అర్థం ఇది అని మరి తిర్మిజీ మరియు హకీంలో చెప్పడం జరిగింది. ఇక తర్వాత ప్రసంగంలో మనం తషహుద్లో చేయవలసిన దువాల యొక్క అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అటువంటి భాగ్యం ప్రసాదించమని నేను అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.